భారీ వర్షాలతో కృష్ణా తుంగభద్రలకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు దాదాపు 100,000 ఇసుకల దాకా జోరాల నుంచి వరద వస్తోంది. ఇంకోవైపు కర్ణాటక తుంగభద్ర జలాశయానికి 120,000 ఇసుకల వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దండోరా వేస్తూ నదీ తీర వాసులను అప్రమత్తం చేస్తున్నారు. కృష్ణా తుంగభద్రల వరదకు సంబంధించిన పూర్తి సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందిస్తారు. సురేష్, సుభాన్, ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా అక్కడ ఎగువనున్నటువంటి ప్రాజెక్టుల కింద కూడా భారీ ఎత్తున కూడా వరద వస్తుండటంతో ఆ వరద అంతా కూడా దిగువన ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలకి ఉన్నటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మురిపిస్తున్నాయి. దీంతో శ్రీశైలం రిజర్వాయర్లు కూడా వేగంగా నీటి మట్టం పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓస్పేట తుంగభద్ర డ్యామ్కి అయితే పెద్ద ఎత్తున కూడా వరద వచ్చి చేరుతుంది. 120,000 క్యూసెక్ల మేర ఓస్పేట తుంగభద్ర డ్యామ్కి వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు ఏ క్షణంలోనైనా సరే ఓస్పేట తుంగభద్ర డ్యామ్ గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో తుంగభద్ర నదీ తీర ప్రాంత వాసులు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి టీబీ బోర్డు అధికారులు హెచ్చరికలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. తహసీల్దారులు కూడా ఇప్పుడు దిగువన మంత్రాలయం సమీపంలో కూడా తహసీల్దారులు అధికారులకైతే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోపక్క తుంగభద్ర నది వైపు ఎవరు వెళ్ళకూడదంటూ కూడా అధికారులు ప్రత్యేకంగా దండోరా వేశారు. మరోపక్క మంత్రాలయం శ్రీమఠంకి వచ్చేటువంటి రాఘవేంద్ర స్వామి దర్శనాలకు వచ్చేటువంటి భక్తులు కూడా ఎవరు కూడా తుంగభద్ర నదిలో స్నానాలకు వెళ్ళకూడదంటూ కూడా మఠం అధికారులు మైకుల్లో భక్తులకు అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి తుంగభద్ర డ్యామ్ లెవెల్స్ కానీ పరిశీలిస్తే 16-33 అడుగుల గరిష్ట నీటి మట్టానికి కాను ప్రస్తుతం 16-24 అంటే దాదాపు 16-25 అడుగుల మేర నీటి మట్టం చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇన్ఫ్లోస్ వచ్చేసి 1,19,000 క్యూసెక్లు టీబీ డ్యామ్లోకి వస్తున్నాయి. అవుట్లో వచ్చేసి సాగునీటి కాలువలకు 2,324 క్యూసెక్లు రిలీజ్ చేస్తున్నారు. గరిష్ట నీటి నిల్వ వచ్చేసి 105 TMCలు కాక ప్రస్తుతం 75 TMCలకు నీటి మట్టం చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం ఒక 25 TMCలు ఈరోజు రాత్రి లేదా రేపటి లోపల ఆ నీరు వస్తుంది. ఏంటంటే డ్యామ్లో ఇన్ఫ్లోస్ వచ్చే ఇన్ఫ్లోస్ను బట్టి డ్యామ్లో గరిష్ట నీటి మట్టం మెయింటైన్ చేస్తున్నాయి. వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కూడా అధికారులు 100,000 క్యూసెక్లు డ్యామ్లోకి వస్తుండటంతో ఆ 100,000 కూడా యాస్టీస్గా దిగువన తుంగభద్ర నదికి రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇక శ్రీశైలం రిజర్వాయర్కి అయితే పెద్ద ఎత్తున కూడా జూరాల నుంచి వరద వస్తుంది. ఎందుకంటే ఎగువన ఆల్మట్టి రిజర్వాయర్ పూర్తిగా నిండిపోవడంతో ఆల్మట్టి నుంచి కూడా దాదాపు అక్కడ ఆల్మట్టి పూర్తిగా గేట్లు ఎత్తేసి ఆ ఆల్మట్టిలో ఉన్నటువంటి దాదాపు 330,000 క్యూసెక్స్ అంటే ఆల్మట్టిలోకి మొన్నటి వరకు పెద్ద ఎత్తున కూడా వరద రావడింది. ఇప్పుడు కాస్త తగ్గి 100,000 క్యూసెక్ల దాకా ఆల్మట్టి రిజర్వాయర్లకి ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. దీంతో ఆల్మట్టి అధికారులు కూడా గేట్లు ఎత్తి ఆ నీరంతా కూడా నారాయణపూర్కి విడుదలతో నారాయణపూర్లో కూడా 22 గేట్లు ఎత్తాయి. దాదాపు 100,000 క్యూసెక్లు 91,000 క్యూసెక్లు నారాయణపూర్లోకి ఇన్ఫ్లోస్ వస్తుండగా 100,000 క్యూసెక్లు జూరాలకు రిలీజ్ చేయడం జరిగింది. ఇక జూరాల విషయానికి వచ్చేసరికి 17 గేట్లు ఎత్తి అధికారులు నిన్న రాత్రి దాదాపు ఇన్ఫ్లోస్ జూరాల్లోకి 90,000 క్యూసెక్లు వస్తుండగా అధికారులు 17 గేట్లు ఎత్తి 194,500 క్యూసెక్లు అంటే దాదాపు 200,000 క్యూసెక్ల నీటిని జూరాల నుంచి శ్రీశైలంకి విడుదల చేయడం జరిగింది. దీంతో శ్రీశైలంలో నీటి మట్టం అయితే చాలా వేగంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకే దాదాపు 4 అడుగుల మేర శ్రీశైలం రిజర్వాయర్లో నీటి మట్టం పెరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అన్ని ప్రధాన ప్రాజెక్టులన్నీ కూడా పైన పూర్తిగా ఆల్మట్టి కానీ తుంగభద్ర కానీ నారాయణపూర్ కానీ జూరాల ప్రాజెక్టులు కానీ ఇవన్నీ కూడా పూర్తిగా నిండిపోయాయి. అంటే డ్యామ్లో గరిష్ట స్థాయి నీటి మట్టాన్ని మెయింటైన్ చేస్తున్నాయి అధికారులు. ఏదైతే 100,000 క్యూసెక్ల మేర ఇన్ఫ్లోస్ వస్తున్నాయో ఆ 100,000 క్యూసెక్ల ఇన్ఫ్లోస్ అన్ని కూడా యాస్టీస్గా దిగువన రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు కూడా శ్రీశైలం రిజర్వాయర్కి కేవలం కృష్ణా వాటర్ మాత్రమే వస్తుంది. ఇప్పుడు 120,000 క్యూసెక్లు మాత్రమే 100,000 క్యూసెక్లు శ్రీశైలంకి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాత్రికల్లా కూడా జూరాల నుంచి దాదాపు 200,000 క్యూసెక్లు ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లో ఉంది కాబట్టి అవుట్ఫ్లో అంతా కూడా దాదాపు 200,000 క్యూసెక్లు అవుట్ఫ్లో అంతా కూడా వచ్చి శ్రీశైలం రిజర్వాయర్లకు ఇన్ఫ్లోస్ చేరుకునే అవకాశం ఉన్నాయి. ఇక ఎగువన ఉన్నటువంటి కర్ణాటక ఓస్పేట టీబీ డ్యామ్ ఒక దాదాపు 120,000 క్యూసెక్లు ఇన్ఫ్లోస్ ఉన్నారు కాబట్టి టీబీ డ్యామ్ గేట్లు ఎత్తారు. ఆ నీళ్ళంతా కూడా 2 రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి. ఆ నీళ్ళంతా కూడా కర్నూలుకి ఆంధ్ర కర్ణాటక బార్డర్ దాటి కర్నూలు జిల్లాలో తుంగభద్ర నది శృంగేశ్వర డ్యామ్ని తాకాలంటే కూడా అది 3 రోజులు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ నీళ్ళంతా కూడా ఇక్కడ నుంచి మళ్ళీ శ్రీశైలం చేరుకోవాలంటే 3-4 రోజులు సమయం పడుతుంది కాబట్టి ముందస్తుగా కూడా తుంగభద్ర డ్యాము టీబీ బోర్డు అధికారులు కానీ మంత్రాలయం అధికారులు కానీ తుంగభద్ర నది తీర ప్రాంత వాసులు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా తుంగభద్ర నది సైడ్ వెళ్ళొద్దని చెప్పేసి హెచ్చరికలు అయితే జారీ చేస్తారు. మొత్తం మీద కొడితే ఎగువ రాష్ట్రాల్లో దంచికొట్టినటువంటి వర్షాలు ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులే కాదు దిగువన ఉన్నటువంటి ప్రాజెక్టులను కూడా నిండుకుండలా మారుస్తున్నాయి. సుభాన్, రైట్, థ్యాంక్ యూ.